ఇంతెంత ఉంది కిలో ఉంది అంటే ఎస్ 80 కిలోమీటర్ ప్రతి 80 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ అనేటువంటిది ఉండాలి. కృష్ణమోహన్ గారు చెప్తా అది కూడా ప్లీజ్. 80 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల దగ్గరలో ఒకటి ఉండాలి, కానీ ఇవాళ 350 చదరపు కిలోమీటర్ల కూడా ఒకటి లేదు. అది ఇవాళ అంటే తగినంత సంఖ్య. ఒక్క నిమిషం దీన్నే వివరించండి, దీన్నే వివరించండి మరి కొంచెం. అంటే తగినంత సంఖ్యలో వ్యవసాయ మార్కెటింగ్ గిడ్డంగులనే అనేటువంటి వాటిని పెట్టకుండా రైతులు పండించినటువంటి పంట దాచిపెట్టుకుని గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు అవకాశం లేకుండా రైతులు చచ్చిపోయేట్టుగా మీరే చేసి ప్లీజ్ గో అహెడ్. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. తర్వాత ఇవాళ ఒకటి ఉంది, తర్వాత ఇవాళ ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకటించడానికి కూడా ఇవాళ ఉన్నటువంటి 6600 మార్కెట్లు ఉన్నటువంటి గోడౌన్లలో రైతులు నిల్వ చేసుకుంటే ఇవాళ ఎక్కడైనా మన రాష్ట్రంలో కూడా 100 బస్తాలు నిల్వ చేసుకుంటే 75 బస్తాల విలువైనటువంటి బ్యాంక్ రుణాలు ఇస్తారు దాని మీద. అవును, ఆ రుణాలు 60 పైసలు 70 పైసలు వడ్డీకి రైతులు తీసుకొని అవసరాలు తెచ్చుకొని ధర పెరిగినప్పుడు 3 నెలల తర్వాత ధర పెరిగిన తర్వాత అమ్ముకుంటే రైతులు బాగా లాభాలు వస్తాయని గోడౌన్లు కన్స్ట్రక్ట్ చేస్తే ఇవాళ ఆ గోడౌన్ల ధాన్యం వ్యాపారస్తులై కమిషన్ ఏజెంట్ల తప్ప రైతుల పేరు మీద తప్ప రైతుల ధాన్యం లేదు. ఇట్లా ప్రభుత్వం సబ్సిడీ, ప్రభుత్వం సపోర్ట్ ఉండి మార్కెట్ యంత్రాంగం ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే కూడా అమలు జరగట్లేదు. వీళ్ళు అసలే మార్కెట్ కమిటీలు అవసరం లేదు, ఓపెన్ లో అమ్ముకోమంటే ఈ మద్దతు ధర నుంచి తప్పించుకోవటానికి వరల్డ్ బ్యాంకు, అమెరికా వీటి యొక్క టర్మ్స్, డబ్ల్యూటీఓ టర్మ్స్ డిక్టేట్ చేసినటువంటి టర్మ్స్ ప్రజలకు భయపడి కాంగ్రెస్ వెనక్కు తగ్గితే అది భయపడకుండా ముందుకు తీసుకొచ్చి సర్వనాశనం చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. తర్వాత మార్కెట్ అటువైపోతే కాంట్రాక్ట్ వ్యవసాయం అంటున్నారు. మన దగ్గర బిహెచ్ఎల్ వెనక కొల్లూరు గ్రామం ఉంది, హైదరాబాద్ బిహెచ్ఎల్ వెనక కొల్లూరు గ్రామం ఉంది. కొల్లూరు గ్రామంలో ఒక ధనిక రైతులు, వాళ్లకు ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు సఫేద్ ముసి అనే విత్తనాన్ని ఏమని ఇచ్చారు. సఫేద్ ముసి విత్తనం వేస్తే దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ అమ్ముకుంటాం, మేము పెద్ద ధర కొంటామని అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత సఫేద్ ముసి ఉత్పత్తి చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ లో డిమాండ్ లేదు, ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిమాండ్ లేదు, ఎవడు కొనేవాడు లేడు. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సంస్థ పక్కకు తప్పుకుంది. ఒక ఎకరం 3 లక్షలు పెట్టి 120 ఎకరాల పండిస్తే వాళ్ళు కొనమని పోయారు. ఏమిటి సార్ ఈ సఫేద్ ముసి? ఆగండి ఆగండి, ఈ సఫేద్ ముసి అనేటువంటి ఏమిటి, ఏమి ఉత్పత్తి ఇది? ఇది పండ, కూరగాయ, మందుబట్ట, మెడిసినల్ ప్లాంట్, ఒక మెడిసినల్ ప్లాంట్, ఔషధ మొక్క, ఔషధ మొక్క. ఎస్, దానికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎందుకున్నారంటే 120 ఎకరాల సాగు చేసినటువంటి ధనిక రైతులు. ఇది మనకు కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఒక ఎగ్జాంపుల్. రెండవది ఇజ్రాయెల్, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ కుప్పం ఒప్పందం చేసుకుంది, కుప్పం రైతులకు ఇజ్రాయెల్ దేశానికి ఒప్పందం చేశాడు ఆయన. అది గిట్టుకాడ కాకపోతే మా భూ ఆ గిట్టుబాటు కాలేదు, మా భూములు మాకు ఏమంటే కుప్పం రైతుల భూములు ఎవరి వాళ్ళకి ఇవ్వడానికి 15 ఏళ్ళు పట్టింది. నష్టం వస్తే అగ్రిమెంట్ మా బతుకు మేము బతాం అంటే 15 ఏళ్ళు పట్టింది కుప్పం నుంచి వెనక్కు రైతులకు ఇవ్వడానికి. ముఖ్యమంత్రి రెండు కూడా ఇప్పలేకపోయాడు. ఈ రెండు ఎగ్జాంపుల్స్ చాలు. కాంట్రాక్ట్ వ్యవసాయం వీళ్ళు మేము ఎక్స్పోర్ట్ చేయిస్తామని బీజేపీ నేత అంటానికి ఈ రెండు ఎగ్జాంపుల్స్ చాలు. తర్వాత ఇవాళ పంజాబ్ రైతులు కొంతసేపు ఖలిస్తానీలు ఉండని ఆరోపణలు చేశారు, కొంతమంది పంజాబ్ మావోయిస్టులు చొరబడ్డరని చెప్పి చేశారు, కొంతసేపు రాజకీయ పార్టీలు చేస్తున్న చేశారు. ఇవన్నీ అబద్ధాలండి. సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది? బీజేపీ గతంలో ఉద్యమాలు సపోర్ట్ చేయలేదా? రాజకీయ పార్టీలు వెనక నుంచి సపోర్ట్ చేస్తాయి, కానీ ఎంత ఘోరంగా ఉంది పంజాబ్ లో అంటే పంజాబ్ లో వాడే ట్రాక్టర్లు 6 లక్షల ట్రాక్టర్లు పంజాబ్ హర్యానా కలిపి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి వాడే ట్రాక్టర్లు 1 లక్ష. మన దగ్గర 1 లక్ష ట్రాక్టర్లు వాడితే అక్కడ 6 లక్షల ట్రాక్టర్లు వాడుతున్నారు రెండు రాష్ట్రాల్లో. 6 లక్షల ట్రాక్టర్లకు వాడే డీజిల్ పెట్రోలు రెట్టింపు అయితే మోడీ వచ్చినాడు 54 రూపాయలు ఉంటే వాళ్ళు 100 రూపాయలు దాటింది. ఇటువంటి స్థితి ఉంటే 6 లక్షల ట్రాక్టర్లు ఉంటే ఎంత భారం పడతారో మీరు ఆలోచించండి. రైతుల ఆత్మహత్యలు ఎన్ని జరిగినాయి అంటే ఒక్క ఎగ్జాంపుల్, ఒకే గ్రామంలో 57 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే 57 మంది వితంతువులు ఉన్నారు ఒకే గ్రామంలో పంజాబ్ లో. ఇటువంటి దుస్థితి నుంచి రైతాంగం తిరుగుబాటుకి సిద్ధమైంది. కాబట్టి ఇవాళ రైతాంగం ఆ విధంగా ఉద్యమిస్తూ ఉంటే ఇవాళ మావోయిస్టులు చేరిరని లేకపోతే ఇంకొక ఒకర వాళ్ళు చైనా కుట్ర చేస్తోందని బీజేపీకి ఎన్ని రకాల మాటలు వస్తే అన్ని రకాల ఆరోపణలు. అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే అందరిలాగా ధర్నా చేసి వారంలో లేచిపోతారు అనుకున్నారు. కరెక్ట్. కానీ వాళ్ళ వైఖరి చూసి, వాళ్ళు మాట్లాడే మాటలు చూసి, వాళ్ళ రెస్పాన్స్ చూసి రైతుల్లో ఇంకా ఉద్యమ స్ఫూర్తి పెరిగింది.
ఇవాళ మన భారత బంద్ లో టోటల్ బంద్, ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఈ పదేళ్ళు అటువంటి బంద్ జరగలేదు. కాబట్టి తర్వాత బెంద్రన వాలే మతం రెచ్చగొడితే పాల్గొన్నారండి, కాదు గ్రీన్ రెవల్యూషన్ తోటి పని దినాలు పోతే, కూలీ రేట్లు తగ్గిపోతే, కూలీ దొరకకపోతే, పేదలు దళిత సిక్కులు అతి పేదలైతే వాళ్ళు ఆయనకు ముడిసరుకుగా దొరికారు. డేరా బాబా కూడా వాళ్ళే దొరికారు. కరెక్ట్. ఇప్పుడు ఖచ్చితంగా అటువంటి తెగబడ్డ వాళ్ళంతా ఖచ్చితంగా ఇవాళ రైతులు సస్తం బతికితే బతుకుతాం అని చెప్పేసి ఈ మూడు చట్టాల మీద అటో ఇటో తేల్చుకోవాలని చెప్పేసి రంగంలోకి వచ్చారు. కాబట్టి ఇవాళ బీజేపీ ఆరోపిస్తున్నట్టు ప్రతిపక్షాలు రెచ్చగొడుతునో లేకపోతే ఇంకోటో బెంద్రనాలు రెచ్చగొడితే అన్నారు. రెండు దశాబ్దాలు ఉండేది కాదు. పంజాబ్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ సిచ్యువేషన్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క నెగటివ్ ఎఫెక్ట్సే వాళ్ళని రెండు దశాబ్దాలు సర్వైవ్ చేసే. అందుకని ఇవాళ పంజాబ్ రైతుల మీద ఆరోపణలు చేయడం అనవసరం అండి. బీజేపీ ఖచ్చితంగా రైతుల సమస్యలు, ఇది ఇది వెనకకపోతే ప్రతిపక్షాలు అప్పర్ హ్యాండ్ అయితేనో, ఇది వెనకకపోతే మనం ఉత్తరప్రదేశ్ మిగతా రాష్ట్రాల ఓడిపోతామనో, ఇది కరెక్ట్ కావు. ఇది ఇది వైజ్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి వాటిని పక్కకు పెట్టి ఆ తర్వాత డెమోక్రటిక్ గా ఉద్యమాలు జరిగినప్పుడల్లా ఈ దేశం రక్షించబడదండి, ఈ దేశం రక్షించబడదు. కాంట్రాక్ట్ వ్యవసాయం మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఎక్స్పర్ట్స్ మొత్తం చర్చలు చేశారు. యాజ్ ఏ ఎకనామిక్ స్టూడెంట్ గా వాటన్నింటినీ మేము చదివి ఉన్నాం. కాబట్టి అటువంటి చర్చ చేస్తేనే వెనక పట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు. లేకపోతే ఎప్పుడో వరల్డ్ బ్యాంక్ మోడల్ ని ఆంధ్రప్రదేశ్ రుద్దాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. ఆ మోడల్స్ వృద్ధిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. మధ్యప్రదేశ్ లో వాడినటువంటి ముఖ్యమంత్రి ఓడిపోయాడు. ఎక్కడ ఆ మోడల్ నమూనా రుద్దితే అక్కడలా ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళ. దానికి ఒక ఎగ్జాంపుల్ మన దగ్గర జరిగినటువంటి ఉచిత విద్యుత్ పోరాటం. చంద్రబాబు నాయుడు మీటర్లు పెడుతున్నట్టులేగా ఉచిత ఉద్యమం వచ్చింది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్సెస్ నుంచి లెసన్స్ తీసుకోకుండా బీజేపీ కేవలం ఆరోపణలు చేసి ఉద్యమాన్ని అణిచేస్తాం అనుకుంటే, ఇవాళ మీరు అంటున్నారు కార్మిక చట్టాలు తెచ్చామని, ఇంకా ఒకటి ఉంది మీరు చెప్పలేదు. ఏముందంటే ఆ చట్టంలో ఒకటి ఆఖరి ముఖ్యమైనది, కార్మిక సంఘాలను గుర్తించాలంటే యజమానుల యొక్క అగ్రిమెంట్ ఉంటే గుర్తిస్తారట. యజమానుల యొక్క యాక్సెప్ట్ ఉంచే కార్మిక సంఘాలు గుర్తిస్తారట. బీజేపీకి బిఎంఎస్ ఉంది, భారత మజదూర్ సంఘం ఉంది. వాళ్ళని అడగండి 50 ఏళ్ల నుంచి వాళ్ళు అట్టనే గుర్తింపు పొందారేమో. అవును, వాళ్ళు అట్టనే గుర్తింపు యజమానులు యాక్సెప్ట్ చేస్తే గుర్తింపు ఇచ్చారా? వాళ్ళకు ఇవ్వలేదు. అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా వాళ్ళ బలం ఆధారంగా, ఫ్యాక్ట్ లో జరిగే ఎన్నికల ఆధారంగా గుర్తింపు యూనియన్ ఉంది. కానీ ఇది ఎక్కడ చట్టం అండి? కాబట్టి లేదు, ఈ చట్టాలను కూడా అవాంఛనీయమైన పద్ధతిలో సవరించారు, వాటిని కొన్నిటిని రద్దు చేశారు. కాబట్టి నేను దిలీప్ గారి దృష్టిని తీసుకొచ్చేది ఏంటంటే, ఒక్క బీజేపీ ఉంటది ఈ దేశంలో అనేది కరెక్ట్ కాదు. రేపు ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు. కానీ శాశ్వతంగా రైతులకు అన్యాయం జరుగుద్ది, కార్మికులకు అన్యాయం జరుగుద్ది. తర్వాత మన్మోహన్ సింగ్ సంస్కరణలు తెచ్చేటప్పుడు 91లో మాట చెప్పాడు పివి నరసింహరావు. మన్మోహన్ సింగ్ వ్యతిరేకించే వాళ్ళకి ఏం చెప్పారంటే, వితిన్ 10 ఇయర్స్ ఈ మోడల్ యొక్క బెనిఫిట్స్ పేదలకు పర్క్యులేట్ అవుతాయని చెప్పారు. 10 ఏళ్లలో పేదలకు ఈ ఫలితాలు అంతాయని చెప్పారు. ఇప్పుడు 30 ఏళ్ళు అయిందండి. మీరు తెలుసు, ఒక్క 2 ఇయర్స్ కు కరోనా టైంలో 2 ఇయర్స్ కు క్యాలిక్యులేట్ చేస్తే ఇవాళ కార్పొరేట్ కు వచ్చేటువంటి లాభాలు 27% పెరిగినాయి. పేదలు 2 కోట్ల మంది ఆర్గనైజ్డ్ అన్ఎంప్లాయర్, 15 కోట్ల మంది అనార్గనైజ్డ్ అన్ఎంప్లాయర్, అంటే 17 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు. రోడ్ల మీద పస్తులు పండారు, అడక తింటున్నారు, సహాయం చేస్తే పోగొడితే తింటున్నారు. ఇటువంటి రిజల్ట్ నుంచి వచ్చినటువంటి ఉద్యమం అండి ఇది. గతంలో మన దేశం యొక్క గ్రోత్ రేట్ 8%, 10%, 7% ఉండేది. కరోనా వచ్చే టైంలో 4.2% పడింది. పడిపోయినాక కరోనా తగలటంతో ఆ రెండే దాంతో -21 పడిపోయింది. అటువంటి దాంట్ల నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమాలు అంటే విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యారు. కాబట్టి ఆర్థిక మంచం ఒత్తిడికి లోన్ చేసింది, కరోనా ఒత్తిడికి లోన్ చేసింది, బీజేపీ గవర్నమెంట్ యొక్క విధానంలో ఒత్తిడికి లోన్ చేసింది. వాళ్ళని గుక్క తిప్పుకోకుండా నోట్లు రద్దు చేస్తే అది అయిపోయా, ఇప్పుడు మానిటైజేషన్ అంటే మీరు సోషల్ జస్టిస్ ఎట్ట చేస్తారండి? పబ్లిక్ సెక్టర్ లేకుండా ప్రజల యొక్క వ్యవస్థను ఎట్ట రక్షిస్తారండి? మరి వచ్చిన బెనిఫిట్స్ ఏం, ఈ విధానాల వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏం కింద ప్రజలకు అందవాయా?